నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. తేదీ 27/3/2022 ఆదివారం చిట్యాల మండలం కోటి రూపాయలతో నిర్మించిన ఎంపీడీఓ కార్యాలయం ప్రారంభించిన గండ్రా. ప్రత్యేక మండలం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న గండ్రా, రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంది. ఈరోజు చిట్యాల మండల కేంద్రంలో కోటి రూపాయలతో నిర్మించిన ఎంపీడీఓ కార్యాలయం ప్రారంభించి అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న మన ప్రియతమ నాయకులు భూపాలపల్లి శాసనసభ సభ్యులు గౌరవశ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి. ఈ సమావేశంలో మండలంలోని అన్ని గ్రామాల సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులు యాసంగి పండించిన వరిధాన్యం కొనుగోలు చేయాలని ఈ మండల సభ ద్వారా తీర్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జెడ్పీటీసీ, పిఏసీఎస్ చైర్మన్, వైస్ ఎంపీపీ, మండల పార్టీ అధ్యక్షులు, కోఆప్షన్ సభ్యులు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నాలుగు మాటలు గోల్డ్ వర్డ్స్ మాట్లాడేసిందిగా వచ్చినాం. వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్స్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గారు, వారి కార్యవర్గం, క్రైస్తవులందరికీ నమస్కారం. ఈరోజు మరి మన భారతదేశమే వ్యవసాయం మీద ఆధారితమైనటువంటి దేశం. మరి ముఖ్యంగా మన జిల్లా అన్ని పంటలకు నిలయం ఇది. మంచి మిర్చి క్రాపు, పత్తి, వరి, పల్లికాయ, పసుపు, ఇట్లా అన్ని రకాల పంటలు పండించేటువంటి రాష్ట్రంలో ముఖ్యంగా వరంగల్ జిల్లాకు ఒక ప్రాముఖ్యత ఉంది. అలాంటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ జిల్లాలో మారుతున్నటువంటి వ్యవసాయ మరి విధానాలను సైన్స్ అండ్ టెక్నాలజీ ఉపయోగించుకొని తక్కువ శ్రమతోటి అతి ఎక్కువగా పనిచేసుకోవడం కొరకు ఈరోజు ఈ స్టాల్లో ఉండేటువంటి మరి కొన్ని పనిముట్లను మనం చూడడం జరిగింది. దీన్ని రైతు సోదరులు వాడుకొని మరి మంచి ఉత్పత్తులను చేయాలని, అదేవిధంగా తక్కువ శ్రమతోటి ఎక్కువ ఆదాయం కూడా పొందడానికి ఇది ఉపయోగపడుతుందని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు రైతులకు ఫెర్టి పురుగుల మందులను కొట్టడానికి గతంలో మాన్యువల్ ద్వారా చేసేది, కానీ ఈరోజు